ఆవులు అంబా, దాని పేరు ఏ, దీని పేరు ఓబు, దాని పేరు ఇన్యాయ. ఇది రిస్కీ కంట్రీ, ఇది అది అన్నట్టు అయితే ఆర్టికల్స్ లో రాశారు. ఇక్కడ జరిగిన అనర్థాన్ని వీళ్ళు వస్తువులుగా మార్చుకున్నారు. చాలా వరకు ఇళ్ళు అయితే ధ్వంసం అయిపోయి వీళ్ళు చాలా అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు నాకు తెలిసి. ఈ నీటిలో పావులు ఉంటాయా, తేళ్లు ఉంటాయా, ఏముంటాయో కూడా తెలియట్లేదు. చూడడానికి అయితే ఒక నిర్మానుషమైన విలేజ్ లా ఉంది ఇది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెసెంట్ మనం బురుండి దేశంలో బుజుంబురాలో ఉన్నాం. బుజుంబురా అనేది ఒక క్యాపిటల్ సిటీ, రెండు క్యాపిటల్స్ ఉన్నాయి ఈ దేశానికి. ఈ బుజుంబురా అనేది ఇంకొక క్యాపిటల్. సో ఈ వీడియోలో అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ విలేజ్ అయితే చూపించబోతున్నాను. ఆ విలేజ్ ఏంటంటే ఫ్లోటింగ్ విలేజ్. ఇది బురుండి దేశానికి కాంగో దేశానికి మధ్యలో ఉంది విలేజ్. అసలు ఈ విలేజ్ ఫ్లోటింగ్ విలేజ్ ఎందుకైంది, అండ్ ఈ విలేజ్లో వీళ్ళు ఎలా బతుకుతున్నారు ఏంటి మొత్తం అంతా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఈ దగ్గరలో కాంగో కంట్రీ ఉంది, ఆ కంట్రీకి వెళ్ళే ల్యాండ్ బోర్డర్ దగ్గరలో ఉన్నాం. మొత్తం చెక్కలతో ఉంది ఈ బ్రిడ్జ్ అంతా, ఈ విలేజ్ అంతా నీటితో అయితే మునిగిపోయింది వరదల వల్ల. సో ఇప్పుడైతే మనం కొంచెం లోపల విలేజ్లోకి వెళ్ళి అసలు వీళ్ళు ఎలా బతుకుతారు ఏంటనేది చూపిద్దాం అని చెప్పి వెళ్తున్నా. రూట్ అయితే కొంచెం దారుణంగానే ఉంది, చూడొచ్చు మొత్తం జారు జారుగా ఉంది, ఎక్కడ పడిపోతామో తెలీదు. చెక్కలతో అయితే కట్టుకుంటున్నారు వీరు, ఇలాగే రోజే వెళ్తారట వీళ్ళ విలేజ్లోకి. చుట్టుపక్కల ఇల్లులు అన్నీ అయితే మొత్తం మునిగిపోయి వీళ్ళు. వర్షాకాలం వస్తే పాపం వీళ్ళు ఇలానే బతుకుతారట. వర్షాకాలం నుంచి మళ్ళీ ఎండాకాలం వచ్చే వరకు ఈ వాటర్ అనేది డ్రైన్ అవ్వదట. చూడొచ్చు చిన్నపిల్లలందరూ నీటిలో మునుగుతున్నారు. అండ్ వీళ్ళు చాలామంది అయితే ఇక్కడ నుంచి ఆ బోరింగ్ ఆ నీళ్ళు అయితే పట్టుకొని వెళ్తున్నారు. నీళ్ళు పట్టుకొని వెళ్ళి వీళ్ళు జీవనోపాధికి అయితే వాడుకుంటున్నారు. కొందరు అయితే ఇక్కడే బుడ్డోళ్ళు అయితే స్నానం చేస్తున్నారు. అమ్మ మామూలుగా లేదు అసలు ఈ రూట్ అయితే. అమ్మ ఇక్కడ నుంచి అయితే మనం కొంచెం అటువైపు వెళ్దాం. మా రూట్ అయితే మరీ దారుణంగా ఉంది. ఈ బ్రదర్ అయితే మనల్ని చుట్టూ తిప్పడానికి అయితే తీసుకొచ్చాడు. తన గైడేం కాదు, మాకు పరిచయం అయ్యారు తెలుగు వాళ్ళు, వాళ్ళ దగ్గర అయితే పనిచేస్తాడు. సో మాకైతే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు అయితే చూపించడానికి వచ్చాడు. దిస్ ఈజ్ అ మసీద్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మసీద్, ఇది అయితే కానీ అయితే మొత్తం మూసేశారు ఎందుకంటే నీళ్ళతో అయితే నిండిపోయింది వర్షాకాలం వల్ల. ఇప్పుడైతే ఇది ప్రజెంట్ వర్షాకాలం ఏం కాదు, కాకపోతే వర్షాకాలంలో పడిన నీ వర్షాల వల్ల మొత్తం అయితే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అన్నీ అయితే మునిగిపోయాయి. దాదాపు ఇక్కడ ఒక 1000 నుంచి 1500 ఇల్లుల దాకా ఉంటాయి. ఈ రూట్లో వెళ్తే మనకి కాంగో దేశానికి అయితే ల్యాండ్ బోర్డర్ ఉంది. మేము ఇప్పుడు లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు, పెట్రోల్ సమస్య గురించి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోలో అయితే మీకు చూపించాను కాంగో బోర్డర్కి ఎలా వెళ్ళాలో చూపించాను కదా. సో మేము రిటర్న్ వస్తుంటే మాకైతే ఈ విలేజ్ కనిపించింది. మీకైతే చూపిద్దాం అని చెప్పి ఇక్కడ బ్రదర్ని ఒకసారి కారు ఆపమన్నాను. మొత్తం మహా దారుణం అయితే దారుణంగా ఉంది సిచ్యువేషను. చూస్తున్నారు మొత్తం ఇరుకిరుకులోకి అయితే వచ్చాను మీకు వీడియో అయితే చూపిద్దాం అని చెప్పి. సో అండ్ ఈ నీటిలో పావులు ఉంటాయా, తేళ్ళు ఉంటాయి, ఏముంటాయో కూడా తెలియట్లేదు ఎందుకంటే మొత్తం మురికి నీళ్ళే. అండ్ చాలా వరకు వీళ్ళు ఈ మురికి నీళ్ళు తీసుకెళ్ళి శుభ్రం చేసుకొని వీళ్ళు మామూలుగా జీవనోపాధికి అయితే వాడుకుంటున్నారు. అంటే తాగడానికి అయితే వాడట్లేదు, స్నానాలకి బట్టలు ఉతుక్కోవడానికి గట్రా ఈ నీళ్ళు అయితే వీళ్ళు వాడుకుంటున్నారు. చాలామంది చిన్నపిల్లలు అయితే ఇక్కడే స్విమ్మింగ్ చేస్తున్నారు దీంట్లోనే. మొత్తం అంటే పెద్ద పెద్ద ఇల్లులు అయితే ఖాళీ చేయలేదు, కానీ చిన్న చిన్న ఇల్లులో నివసించే వాళ్ళందరూ అయితే ఖాళీ చేసేసారు. చుట్టూ ఖాళీ చేసి అయితే వెళ్ళిపోయారు. చూడడానికి అయితే ఒక నిర్మానుషమైన విలేజ్లా ఉంది ఇది అయితే దగ్గర నుంచి చూస్తూ ఉంటే. ఈ వరదలు అసలు ఎందుకు ఎంత వచ్చాయి అండ్ విలేజ్ ఎందుకు ఇలా ఎంత మునిగిపోయింది అనేది ఒకసారి మన బ్రోని అడిగి తెలుసుకుందాం. సో రిసూజు రివర్ అనేది మనం ఆల్రెడీ రువాండా దేశం చూసాం కదా, ఆ రువాండా దేశం నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు అయితే వస్తుందట.
రివర్ అనేది, ఆ రిసూజి రివర్ అనేది ఎప్పుడైతే మనకి వర్షాలు ఎక్కువ పడి వరదలు అవి స్టార్ట్ అయ్యాయో ఆ రివర్ ఈ దగ్గరలోనే ఉంది. మొత్తం ఆ నీళ్ళంతా ఇటువైపు అయితే వచ్చేస్తాయి అటు ఈ విలేజ్ కొంచెం ఇది ఎత్తులో, ఆ రివర్ అనేది కొంచెం ఎత్తులో ఉంటుంది, ఇది కొంచెం పల్లంగా ఉంటుంది, అందుకే వాటర్ అంతా ఇక్కడికి వచ్చేస్తుందట. ఆ వాటర్ అంతా ఇక్కడికి వచ్చడం వల్ల ఈ చుట్టుపక్కల ఇళ్ళన్నీ చూస్తున్నారు ఎలా మునిగిపోయాయో. వీళ్ళందరూ ఈ వాటర్లోనే వీళ్ళు జీవనం సాగిస్తున్నారు. అండ్ అక్కడక్కడ అయితే ఏం చేస్తున్నారంటే వీళ్ళు అతను అదే చెప్తున్నారు, ఒకసారి వినండి. ఓకే, సో అగైన్ దిల్ కమ్ హియర్ ఆఫ్టర్ దిస్ వాటర్ డ్రైన్. Maybe I'm not sure, but they're planning to give another place to stay in. So every year like this happens? Yes, yes, yes. Okay. But this year was too much. Okay, not okay. Like before. Okay. సో ప్రతి సంవత్సరం ఈ చుట్టుపక్క ఇక్కడ నివసించే వాళ్ళందరూ ఇవి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారట. బట్ ఈ ఇయర్ అయితే ఇంకా ఎక్కువ ఇలా వాటర్ అనేది వచ్చేయడం జరిగింది, అందుకే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఆ బ్యాక్ ఇంకొక ప్లేస్ ఉందంటే అక్కడికి వెళ్ళిపోయారంట అందరూ. వీళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ మొత్తం ఇక్కడ ఇంకా ఖాళీ చేసేసి అక్కడికే షిఫ్ట్ అయిపోవాలి అని చాలామంది అయితే ప్లాన్ చేస్తున్నారంట. కానీ చాలా వరకు కొన్ని ఇళ్ళు అయితే పర్వాలేదు, ఇలాగ ఇంకా పూర్తిగా కట్టకుండానే ఉన్నాయి. బట్ ఇంకొక కొన్ని ఇళ్ళు కానీ ఇలాంటి మసీదులు కానీ అన్నీ బాగా కన్స్ట్రక్షన్ చేసి అయితే ఉన్నాయి. మరి వాళ్ళు ఏం చేస్తారో నాకైతే అర్థం కాలేదు. చిన్న చిన్న పిల్లలతో ఇలాగ వాళ్ళందరూ వచ్చి కష్టపడుతున్నారు పాపం. మనం ఈ థాయిలాండ్లోని తర్వాత ఇంకో కొన్ని కంట్రీస్కి వెళ్ళినప్పుడు నేనైతే ఫ్లోటింగ్ విలేజెస్ చూసా. బట్ ఇదైతే ఫ్లోటింగ్ విలేజ్ ఏం కాదు, బట్ చూడడానికి అయితే అలానే ఉంది. మొత్తం ఇళ్ళన్నీ సగం వరకు మునిగిపోయి ఉన్నాయి, అయినా సరే వాళ్ళు అక్కడే బతుకుతున్నారు. అండ్ ఇంకొన్ని చోట్ల అయితే వాళ్ళు చెక్కపడవలు చేసుకుని ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళడానికి అయితే చెక్కపడవలు చేసుకుని అయితే వెళ్తున్నారు. ఈ కిందని ఎక్కడ నేను అడిగేస్తే కింద పడిపోతా అని చెప్పి కింద చూసి మాట్లాడాల్సి వస్తుంది. ఈ వంతెన లేకపోతే వీళ్ళకి ఇంకా కొంచెం కష్టం అవుతుంది వాటర్ అది పట్టుకొని వెళ్ళడానికి, ఎందుకంటే బోరింగ్ అది అక్కడే ఉంది చూసారు కదా. వాళ్ళు ఇల్లు అటువైపు ఇంకొక చర్చ్ ఉంది, అది కూడా అలానే మునిగిపోయింది, అది కూడా క్లోజ్ చేసేసారు. వర్షాలు పడినప్పుడు మాత్రం వీళ్ళు చాలా అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు నాకు తెలిసి, చూస్తేనే అర్థమైపోతుంది మనకైతే. అక్కడ చూడొచ్చు చిన్నపిల్లలు అందరూ కష్టపడుతున్నారు, అందులో చేపలు కానీ ఏవైనా మనకి దొరుకుతాయేమో అని చెప్పి ఆ వాటర్లు ఆ బకెట్లతో ఉన్న నీళ్ళన్నీ వాళ్ళ మధ్యలో అడ్డంగా కట్టి ఇటువైపు అంతా ఇసురుతున్నారు. సో ఏమైనా దొరికితే అవకాశం ఉంది వాళ్ళకి. అండ్ ఇదైతే కొంచెం జారుడుగా ఉంది, జాగ్రత్తగా అయితే నడవాలి. అమ్మా అమ్మా చూస్తున్నారా మే, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్. ఇతనైతే మాకు ఆ పెద్ద ఆయన అక్కడ తీసుకెళ్ళి కొంచెం మాకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు ఇక్కడ సిచ్యువేషన్ గురించి. కొంచెం జారు జారుగా ఉంది అండ్ అక్కడ ఎక్కువసేపు ఉన్నా సరే ప్రాబ్లం, ఎందుకంటే కొందరు విలేజర్స్ వచ్చి అఫెండ్ అవుతున్నారు ఎందుకు వీడియో తీస్తున్నారని. అందుకనే మేము కంగారు కంగారుగా అక్కడ ఉన్నంతసేపులోనే చెప్పాల్సి వచ్చింది. ఇటువైపు కూడా చూసుకుంటే మొత్తం చర్చు ఇవన్నీ మునిగిపోయి, అటువైపు మసీదు ఇటువైపు చర్చు, ఈ చుట్టుపక్కల ఇక్కడి నుంచి ఆ గ్రామం అంతా అలానే ఉంది మునిగిపోయి. ఇంకో కొంచెం ముందుకెళ్ళి మీకైతే విజువల్స్ చూపిస్తా. కొందరు అయితే షాప్స్ కూడా పెట్టుకున్నారు, చిన్న చిన్న వంతెన లాంటివి కట్టుకొని అలా వెళ్ళి మనం ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. సో మాతో వచ్చారు కదా అతను, అతను వెళ్ళి వాళ్ళని అడుగుతున్నారు కొంచెం అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చెక్క పడవ లాంటివి కట్టుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళ ఇల్లు దూరంగా ఉందనుకోండి ఇక్కడిని పడవ అనేది రోడ్డు మీదకి వచ్చి ఏమైనా సామాన్లు కొనుక్కొని ఆ పడవలో పట్టుకొని ఆ చివరికి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు త్రూ సీ ట్రాన్స్పోర్ట్ లాగా. సో ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి ఆ పడవల్లో అయితే తీసుకెళ్తున్నారు. సో ఆ పడవ అయితే మనం కూడా ఎక్కొచ్చు లేదు అని చెప్పి అడుగుతా అని చెప్పి వెళ్ళారు అతను. ఇక్కడ మొత్తం ఇదంతా ఒక పశువుల పాకలాగా అయితే ఉన్నాయి, అక్కడైతే కొన్ని ఇల్లులు ఉండేవి. బట్ వీళ్ళందరూ అయితే ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఈ వరదల వల్ల. కుర్రోడు చూడొచ్చు బకెట్ పట్టుకుని వెళ్తారు. మరి ఇక్కడ అంటే కొంచెం మురిగ్గా ఉంది కదా ఈ వాటర్ అంతా బురద బురదగా. సో కొంచెం మధ్యలోకి వెళ్ళి కొంచెం వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న దగ్గర నుంచి అయితే వాటర్ అనేది తీసుకుని వెళ్తున్నారు వీళ్ళందరూ.
అండ్ ఇటువైపు నుంచి అక్కడ మీకు వెనకతలో ఒక మౌంటైన్ కనిపిస్తుందా? నాకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ కెమెరాలో మొత్తం క్లౌడ్స్ అయితే కమ్మేసి ఆ మౌంటైన్ అదంతా కనిపిస్తుంది. అంతా కాంగో దేశం అది. ఈ దేశం నుంచి మనం అయితే ఆ దేశాన్ని చూస్తున్నాం. అక్కడ కొన్ని పెంకులీళ్ళు కనిపిస్తున్నాయి కదా, వాళ్ళైతే సుఖంగానే బతుకుతున్నారు, ఎందుకంటే చుట్టూ ప్రహరీ గోడలు అవి కట్టేసుకొని వాళ్ళైతే సేఫ్గానే ఉన్నారు. బట్ ఇలాగ కొంచెం డబ్బులు లేని వాళ్ళు, ఇలాగ చెక్కిళ్ళు కట్టుకుని బ్రతుకుతున్న వాళ్ళకి మాత్రం ఇబ్బంది అయితే అయ్యింది ఫుల్గా. అందుకనే వీళ్ళందరూ అయితే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అండ్ చాలామంది అయితే వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర ఆర్థికంగా వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు లేక స్టిల్ ఇలా మునిగిపోయినా సరే వాళ్ళు బోట్లు అవి వేసుకొని ఎక్కడే బతుకుతున్నారు తప్ప బయటకు అయితే వెళ్లకుండా ఉంటున్నారు. వీళ్ళు కొందరు ఏం చేస్తున్నారంటే ఆ ఎర్ర లాంటివి తయారు చేసుకొని కొంచెం నీళ్ళు ఎక్కువ ఉంటాయి కదా ఆ చోటుకైతే వాళ్ళ మోకాల వరకు వస్తుంది వాటర్, అక్కడ వరకే వెళ్తున్నారు. మొత్తం మునిగిపోవట్లేదు, అంత లోతేం లేదు. ఎందుకంటే ఇదంతా నార్మల్గా గ్రౌండ్ సీ ఏరియా కాదు, లేక్ ఏరియా కాదు, వరదల వల్ల ఏర్పడిన నీరు ఇదంతా. సో అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే టబ్బులు లాంటివి పట్టుకొని వెళ్ళి అందులో కొన్ని ఎర్ర లాంటివి తయారు చేసుకుని వెళ్ళి వాటితో చేపలు అవి పట్టుకుని అయితే అవి తీసుకొచ్చి అమ్ముకొని బతుకుతున్నారు. అండ్ ఇటువైపు చూసుకుంటే మొత్తం పశువులు చాలా ఉంది ఇక్కడ అంతా ఇదంతా. సో ఈ గ్రామం పేరు అయితే మన బ్రదర్ని అడిగి కనుక్కుందాం, ఎందుకంటే నేను వీడియో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు అయితే ఈ ఊరు పేరు చెప్పలేదు కదా. బ్రో, దిస్ ఏరియా నేమ్ కాల్డ్ గటుంబా కజాగా. దిస్ వన్ కజాగా. ఫ్రమ్ హియర్ కాంగో బోర్డర్ ఈస్ 20 కిలోమీటర్స్ అరౌండ్. యా, సో ఈ ఏరియాని అయితే ఖజాంగా అంటారంట. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఆ కాంగో అయితే దేశం ఉంది. అది చూపించాను కదా ఇందాక మౌంటైన్ అని. ఇక్కడ ఇంకొక లేక్ కూడా ఉంది. ఈ బురుండి దేశాన్ని ఆ కాంగో దేశాన్ని విడదీయడానికి మధ్యలో ఒక లేక్ అయితే ఉంది. సో రెండు లేక్స్ అయితే ఉన్నాయి, ఒకటి లేక్ తంగానికా అని. ఆ లేక్లో చేపలు అయితే చాలా బాగుంటాయంట. ఈ లేక్ ఇటువైపు ఉన్న లేక్ వచ్చేసి లేక్ రుసూజి. సో రెండు లేక్స్ అయితే ఉన్నాయి టోటల్గా. సో వీళ్ళైతే చాలామంది ఇక్కడ జరిగిన అనర్థాన్నే వీళ్ళు వస్తువులుగా మార్చుకున్నారు, ఎందుకంటే పశువులకి చాలా నీళ్ళు అవసరం అవుతాయి కదా వాటిని శుభ్రం చేయడానికైనా వాటికి తాగడానికి తినడానికి. సో ఇక్కడున్న గడ్డి అయితే కోసుకొచ్చి వీళ్ళు ఆ పశువులకు పెడుతున్నారు, అండ్ నీళ్ళు అయితే తాగడానికి పెడుతున్నారు. అదైతే మంచి విషయం, పశువుల పాక తప్ప ఇంకేం లేదు ఈ దగ్గరలో. డ్రమ్ములను అయితే కోసి వీళ్ళు జగ్గుల్లో వాడుతున్నారు. బ్రో, బర్రే బ్రో. బ్రో అయితే బిజీగా ఉన్నాడు. ఈ రూట్ అంతా చూడొచ్చు, మొత్తం బురద బురదగా ఉంది. అటువైపు కొంచెం వెళ్ళి అక్కడ కూడా ఇంకేమున్నాయి చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈవిడైతే ఈ ఏరియా మొత్తాన్ని చూసుకుంటుంది. నేను వీడియో తీసే ముందు ఆవిడ పర్మిషన్ అడిగితే తీసుకొని చెప్పి మంచిగా నవ్వుతూ మాట్లాడారు. ఈ 5-స్టార్ హోటల్లో వాటిల్లో బాత్రూమ్ ఉంటాయి కదా, దాన్ని వీళ్ళు పశువులకి వాటర్ వేయడానికి అయితే వాడేస్తున్నారు. డ్రమ్ములు జగ్గులు అన్నీ మంచిగా వాడుతున్నారు మీరు. హాయ్ బ్రో, నమస్తే. నీ కొమ్ములు ఏమయ్యే? ఓకే ఓకే, కోప్పడక. వీళ్ళైతే ఇక్కడ ఈ వీళ్ళు ధాన్యం తర్వాత గడ్డి ఈ పశువులకు పెట్టడానికి మేత ఇవన్నీ అయితే స్టోర్ చేసుకున్నారు. అక్కడైతే ఒక 60-50 గుడిసెల దాకా ఉన్నాయి రేకుల షెడ్లు వేసి. కొన్ని అయితే ఇరిగిపోయి ఉన్నాయి, కొన్ని అయితే ఇరగలేదు. బట్ అందరూ ఖాళీ చేసి అయితే వెళ్ళిపోయారు. ఆ విషయం అయితే అర్థమవుతుంది నాకైతే. సో ఈ ఫ్లోటింగ్ విలేజ్లో అయితే ఇక్కడ బతుకుతున్న వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో ఏంటో. అమ్మా బ్రదర్, బ్రో హాయ్, హౌ యు ఆర్ లివింగ్ హియర్? బ్రోకి ఇంగ్లీష్ రాదా? ఓకే ఓకే. ఆవులు ఆవులు అంబా అంబా. దే ఆర్ ఫ్రెండ్లీ బ్రో. బడి బడి బెబ్బే, వాట్స్ దిస్ నేమ్? ఊబు. అది ఈ అంత చిన్న పేర్లు ఏంటి? ఓబు ఈవాయు ఓబు. మరి అది దాని పేరు నేమ్ నేమ్ ఏ దాని పేరు ఏ దీని పేరు ఓబు దాని పేరు ఇంజనీర్. మనకి ఇలా భాష రాదు కాబట్టి వాళ్ళని ఎక్కిరించట్లేదు, వాళ్ళ వాళ్ళ పదాలు మనకు నోరు తిరగవు. సో తప్పుగా ఏం తీసుకోవద్దు. అండ్
ఇక్కడైతే ఇంకో రెండు, మొత్తం ఒక 10-15 దాకా ఉన్నాయి. వీటితో అయితే వీళ్ళు సుఖంగా బతికేస్తున్నారు ఈ ఫ్లోటింగ్ విలేజ్లో. కానీ బురుండి దేశంలో అందరూ ఒకలా అయితే లేరు. కొందరు అయితే ఈ పేదరికం వాళ్ళు వచ్చి డబ్బులు అడుగుతున్నారు, కానీ కొందరు అయితే మంచిగా వాళ్ళని వెళ్ళి పలకరిస్తే మంచిగా మాట్లాడుతున్నారు. నేనైతే వచ్చినప్పుడు అలా అనుకోలేదు. చాలామంది అయితే ఇది రిస్కీ కంట్రీ ఇది అది అన్నట్టు అయితే ఆర్టికల్స్లో రాశారు, బట్ మనుషులు అయితే కొంచెం ఫ్రెండ్లీగా మంచిగా బాగా మాట్లాడుతున్నారు. సో ఇన్ దిస్ ఏరియా ఓన్లీ దీస్ పీపుల్ ఆర్ లివింగ్, ఆర్ ఈస్ దేర్ ఎనీ వన్ ఎల్స్ ఇన్ దిస్? ఓకే ఓకే. సో దోస్ ఆల్ హౌసెస్ ఆర్ ఐ మీన్ వెకేటెడ్? Yes, yes. But there is some guy there watching this cow here. Okay, okay. Sleeping. Okay, because there is a lot of resources here to see them. సో ఇవిడైతే సిటీలో నివసిస్తుందట, బట్ ఇక్కడైతే ఈ పశువుల పాక అయితే ఇక్కడే ఉంచేశారు. వీళ్ళకి ఆల్రెడీ ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి వీటిని సిటీలోకి తీసుకెళ్ళినా సరే వాటికి అక్కడ వాటర్ కానీ మేత కానీ ఇదేం దొరకదు. సో ఇక్కడైతే అన్ని వసతులు దొరుకుతున్నాయి కాబట్టి వీటిని ఇక్కడే ఉంచేశారని చెప్పి చెప్తున్నారు. అయితే నేను వీళ్ళ ఒక ఫ్యామిలీ ఇక్కడ బతుకుతుంది అనుకున్నా, వీళ్ళు కూడా ఇక్కడ ఉండట్లేదు. ఇక్కడ నుంచి వెకేట్ చేసి అందరూ అయితే టౌన్కి వెళ్ళిపోయారు మొత్తం ఇదంతా మునిగిపోవడం వల్ల. అక్కడ వెళ్ళి బతుకుతున్నారు. వాళ్ళకి ఎవరికైనా పశువులు ఉంటే వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి వాటికి కావలసిన మేత అది వేసేసి సాయంత్రం పూట మళ్ళీ వెళ్ళిపోతున్నారు అన్నమాట. బాయ్ బాయ్. చూస్తున్నారా, మనుషులు అయితే మంచి ఫ్రెండ్లీగానే ఉన్నారు కొందరు. నేను ఒకరిద్దరితో మాట్లాడినప్పుడు వాళ్ళు మేము ఇక్కడ ఈ దేశానికి ఎంటర్ అయినప్పుడు చూడొచ్చు వీడియోలో చాలామంది చుట్టూ వచ్చి డబ్బులు అడగడం ఇది అది చేశారు. సో వాళ్ళని చూసి అందరూ ఒకలా ఉంటారని జడ్జ్ చేయకూడదు. పేద దేశమే కాకపోతే మనుషులు మంచిగానే ఉన్నారు కొన్ని కొన్ని చోట్ల. మనం ఫస్ట్లో కలిసిన మనుషులు అంతగా మంచిగా లేరేమో కానీ ఇప్పుడు కొంచెం కొంచెం అర్థమవుతుంది ఈ దేశం గురించి. యువర్ నేమ్? యువర్ నేమ్? నేమ్ నీ పేరు? పేరు? యువర్ నేమ్? నేమ్ ఇన్హా? ఇన్హా. నీ పేరు? పేరు? యువర్ నేమ్? నేమ్ ఫినిషర్. యువర్ నేమ్? యువర్ నేమ్? నేమ్ 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 యువర్ నేమ్? సి జేపీ మోర్గాన్. ఇదొక పేరు. యువర్ నేమ్? మై నేమ్ మణి. మణి? ఐ ఎమ్ మణి. బాయ్. సావా సావా అసాంటి. అతని నాకు వీళ్ళకి ఈ దేశం వాళ్ళకి చాలామందికి అయితే వాళ్ళ పేరేంటి నేమ్ అనే పదం కూడా తెలియట్లేదు. నేమ్ అని అడిగినా సరే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కొందరికి అయితే తెలియట్లేదు ఇంగ్లీష్లో ఆ పదం, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఫ్రెంచ్ ఎక్కువ మాట్లాడతారు కదా. సో నేమ్ అన్నా సరే వాళ్ళకి అర్థం కాలేదు. కానీ అతను ఏమర్థమైందో కానీ మంచిగా నవ్వుతూ అయితే పలకరించాడు, అదైతే ఆనందంగా ఉంది అంతే. ఫ్లోటింగ్ విలేజ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇట్లు మీ మనీ.